సమస్యల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న రాత్రి నేను జనాల్లో చూశాను, 9 కరెంటు తీసేశారు, ఉదయం 2 ఇచ్చారు కనెక్షన్. ఆనందం ఏంటో నాకు అర్థం కావడం లేదు వాళ్ళు. అంటే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మీ పరిపాలన చేయలేని ముఖ్యమంత్రి, సామాన్యుని ఆదుకోలేని ముఖ్యమంత్రి, ఆయన తన ఇంట్లోంచి బయటికి రావడం, ఎవరిని కలవరు, ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నా తెలియదు. నాకు రాత్రి అనేక ఫోన్లు వచ్చినాయి, చిన్నరావూరు నుంచి, చెంచుపేట నుంచి సబ్స్టేషన్ దగ్గర పోయి జనం నిలదీశారు, అడుగుతున్నారు ఏమైందని. వాళ్ళకి తెలియదు పాపం అధికారులకి, 9 కరెంట్ తీసి ఉదయం 2 ఇస్తారా మీరు? అంటే ఏ విధంగా పనిచేసుకోవాలి? ఎంత నష్టం కలిగించాడు ఈ ముఖ్యమంత్రి చూడండి. నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను ఈ మాట, రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. పరిపాలన చేయలేని వ్యక్తి, ఒకరితో సంప్రదించలేని వ్యక్తి, సరైన రీతిలో సామాన్యులను ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవి? మీకు మానవత్వం లేని పరిపాలన, ఆలోచన విధానం లేని పరిపాలన. ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి డబ్బులు పోగు చేసి ఎట్లా పనిచేసి మనం ఏం సంపాదించుకుందామని తప్ప, నిజంగా మీకు సంక్షేమం పైన దృష్టి ఉంటే, నిజంగానే మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే, ఈ విధంగా ఉంటుందా మీ పరిపాలన? ఏమైపోతారు, అల్లాడిపోయారు రాత్రి అందరూ. ప్రతిరోజు ఈ విధంగానే గ్రామాల్లో అయితే 6 ఎప్పుడు తీస్తారో ఎవరు తెలియదు. నేను చాలామంది అడిగాను తెనాల్లో, తెనాలి గ్రామాల్లో, కొలిపర గ్రామాల్లో ఏ టైం వెళ్తుందో, ఏ టైం పవర్ వస్తుందో ఎవరు తెలియదు. దయచేసి మహానుభావ, నువ్వు 14 కొంటావో 12 కొంటావో కరెంటు, కానీ 3.83 రూపాయలకి కరెంటు ఇచ్చినప్పుడేమో కొనలేదు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అంధకారంలో నెట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా అపార నష్టం కలిగించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు.